Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ విదేశీ పర్యటనకు తొలగిన అడ్డంకి, సిబిఐ అభ్యంతరం, కోర్టు తిరస్కరణ. ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి సిబిఐ కోర్టులో రిలీఫ్ దొరికింది. విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ విజయసాయిరెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. వీరిద్దరికీ అనుమతి ఇచ్చే అంశంలో న్యాయస్థానంలో సిబిఐ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. సిబిఐ అభ్యంతరాలను తోసిపుచ్చిన కోర్టు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు కుటుంబ సభ్యులతో కలిసి యూకే వెళ్లనున్నారు. సీఎం జగన్ తన కుమార్తె వద్దకు లండన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సిబిఐ కోర్టు అనుమతి కోరారు. గతంలో ఉన్న కేసుల్లో భాగంగా విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి పొందాల్సి ఉంది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరగా, విచారణ సమయంలో సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అనుమతి ఇవ్వొద్దంటూ కోర్టును అభ్యర్థించింది. దీనిపైన విచారణ చేసిన న్యాయస్థానం సీఎం జగన్కు 10 పాటు ఫ్యామిలీతో కలిసి యూకే వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తన విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రానున్న 2 చేయనున్న విదేశీ పర్యటనలకు అనుమతి కోరారు. యుఎస్, యూకే, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టులో సాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ను విచారణ నిర్వహించిన కోర్టు నిర్ణయం వెలువరించింది. సాయిరెడ్డి అభ్యర్థన మేరకు సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు 4 పాటు విజయసాయిరెడ్డికి విదేశీ టూర్కు అనుమతి ఇస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.